నమస్తే హెల్త్ టిప్స్తో పాటు ఆరోగ్య ఆరోగ్య సమస్యలు వాటికి స్వాగతం నేడు చాలా మంది భుజం నొప్పి ఉన్నారు నిత్య జీవితంలో ఏ పని చేయాలన్నా కీలు కదలికతోనే చేయాల్సి ఉంటుంది కదా భుజం కీలలో మార్పు రావడంతో నొప్పి ఆరంభమై పనులు చేయడానికి కష్టంగా మారుతుంది ఇక భుజం నిర్మాణాన్ని చూసినట్లయితే చేతి ఎముక చివరి భాగంలో బాల్లా గుండ్రంగా ఉంటుంది ఇది భుజపుటెముక చివరిగా ఉండే ఒక సాకెట్ లా ఉండే గ్లినాయిడ్ల అమరికలా ఉంటుంది ఈ కప్ లాంటి అమెరికతో చేయి కీలు అన్ని సులువుగా కదులుతూ ఉంటుంది ఈ నిర్మాణంలో స్థిరంగా ఉండి కండరాలు టెండాన్స్ సహాయంతో చేయి కీలును గట్టిగా పట్టి ఉంచుతూ భుజం కదలికకు సహకరిస్తుంది ఇక భుజం నొప్పికి కారణాలేంటో తెలుసుకుందాం భుజం పై చేయి కీలులోని కార్టిలేజ్ లో మార్పు రావడమే భుజం నొప్పికి కారణం ఇక భుజం కప్పు ప్రాంతంలో చీలిక రావడం కూడా మరో కారణంగా చెప్పుకోవచ్చు ఇక ఈ భుజపు టంక ఇన్ఫెక్షన్స్ కు గురైనా అనుకోకుండా భుజానికి దెబ్బ తగిలినా కూడా భుజం నొప్పి వస్తుంది ఈ భుజం నొప్పి వచ్చినప్పుడు కదలిక కష్టంగా ఉంటుంది చేయిని పైకి కూడా ఎత్తలేము చేయితో వస్తువులను పట్టుకోవాలన్నా ఏదైనా రాయాలన్నా భుజం నొప్పిగా ఉంటుంది కంప్యూటర్ కీబోర్డ్స్ వాడాలన్నా కూడా నొప్పి వస్తూ ఉంటుంది నొప్పి భుజం నుంచి మొదలై చేతిలోకి వ్యాపిస్తుంది రాత్రిపూట నిద్రలో నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఇక ఈ భుజం నొప్పి గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలాడడం బరువులు ఎత్తడం చేయకూడదు నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు సుమారు ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవడం ఎంతో అవసరం ఇలా విశ్రాంతి తీసుకోవడం వల్ల నొప్పి తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది ఇక భుజం నొప్పి తగ్గడానికి పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడకూడదు చెయ్యి కదలికకు సంబంధించిన వ్యాయామాలు చేసేటప్పుడు ఫిజియోథెరపీ వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి భుజం నొప్పి మరింతగా వేధిస్తుంటే ఎక్స్రే ఎంఆర్ఐ లాంటి పరీక్షలు చేయించుకోవాలి దీనివల్ల భుజం నొప్పి తీవ్రత తెలుస్తుంది ఇక భుజం నొప్పి బాగా వేధిస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించి వైద్యం చేయించుకోవాలి దీనివల్ల ఉపశమనం పొందవచ్చు మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక